పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కిరణ్ ఉన్నారు. ఎస్ కిరణ్ చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ముందుగా ఆ క్యాప్షన్ మార్చండి మేడం. కత్తి వెసస్ కాటమరాడు కాదు, రెండు సుత్తి వెసస్ కాటమరాడు పెట్టండి. మహేష్ కత్తి గారితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఆయనతో మీకున్న ఇష్యూ ఏంటి? ఇష్యూ ఏమండి? అసలు అసలు యాక్చువల్లీ ఈ రోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీ కానివ్వండి, సెంటర్ మినిస్టర్ కానివ్వండి, ఎవరు ఏమి మాట్లాడినా ఆచి తూచి మాట్లాడతారు. ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు మాట్లాడేటప్పుడు కళ్యాణ్ ఇస్ నాట్ ఎ కామన్ మ్యాన్ అని ఒక పవర్. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర యువత ఒక భవిష్యత్తు నాయకత్వం ఏదో మైకులు ఉన్నాయి కదా అని చెప్పేసి, నువ్వు ఏది మాట్లాడేసి బుక్లు ఉన్నాయి కదా అని చెప్పేసి పెసరెట్టు ఉల్లి పట్టి సినిమాలు తీసేసి నువ్వు మాట్లాడే పద్ధతి కాదు. ఎందుకంటే మీరు మారుతున్నా, మీరు మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి వెంట లక్షల మంది అభిమానులు ఉన్నారు. అక్కడ మాట్లాడితే లక్షల మంది అభిమానులు బాధపడతారు అని తెలుసుకోవాలి. వెనకలు ఎవరు ఉండరు? యువర్ ఓన్లీ ఫైవ్ అసిలో నువ్వు ఒక సింగిల్ పర్సన్ మాత్రం నీ వెనకలు ఎవరు ఉండరు, నీ ఫ్యామిలీ ఉందని తెలియదు. ఎందుకంటే అప్పులు అయిపోయి పనికిరాని చెత్త సినిమాలు తీసి నువ్వు వెళ్ళి బిగ్ బాస్ షోలో దానుకోలా అని తరివేస్తే నీ ఇప్పుడు షోలోకి వచ్చి హైలైట్ అవ్వాలని చూసే నువ్వు. ఓకే, నీకు పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తే వెనక లక్షల మంది ఉన్న సినిమాలు వీళ్ళకి మన సమాధానం చెప్పగలుగుతామా అని చెప్తా ఉండాలి. కానీ నువ్వు ఏదో పోయేసి మాట్లాడేసి నువ్వు వ్యాఖ్యలు రాస్తే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటావా? ఊరుకోకుండా ఏం చేస్తారు? ఊరుకోకుండా ఏం చేస్తారు? అదే అడుగుతున్నా, చెప్పండి. నువ్వు పోయి స్టూడియోలో కూర్చొని ఇంటికాడ దానికొని ఇంటికాడ పోలీస్ కాపలా పెట్టుకుని మేమేం రౌడీజం చేసుకోండి అని చెప్పట్లేదు. మాట్లాడే చక్కగా మాట్లాడు. ఇప్పుడు నీకు పవన్ కళ్యాణ్ నచ్చదు, నచ్చకపోతే నాలుగు కోట్ల మీద డోర్లు వేసుకుని మార్చుకోలేదు నువ్వు మా కుట్టు. నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారు విమర్శించే అవసరం నీకేముంది? అంత పోటుగాడి నువ్వు ఏమంటలా? అంత పోటుగాడి నువ్వు లేదు, నీకు ఏం మాట్లాడాలి తెలియదు నీకు? ఇక మా పవన్ కళ్యాణ్ గారు నీ మన ఆశామాషి మనిషి అనుకున్నావా? స్థాయికి దిగజార్చారయ్యా మీరు, అంతకుమించి ఇంకేం లేదు. అక్కడ కత్తి వరుస కాటమరాయుడు మీ వలన వచ్చింది, అతని వల్ల కాదు. మీరు అతన్ని నా స్థాయికి దిగజార్చారు. ఒకవేళ నాకు ఏ స్థాయి లేకపోతే పవన్ కళ్యాణ్ నా స్థాయికి మీరు దిగజార్చారు. థ్యాంక్స్ టు యూ దట్ పవన్ కళ్యాణ్ లైక్ ఐ బికేమ్ ఎ డిస్కషన్ పాయింట్ విత్ అలాంగ్ విత్ పవన్ కళ్యాణ్. గుడ్, థ్యాంక్ యూ. మేము దిగజారుంటే ఈ పార్టీ హైదరాబాద్ రోడ్లు మీరు తిరుగుండవు తీసుంటాం. మేము దిగజారుంటే ఏం చేస్తుండే వాళ్ళు? ఏం చేస్తుండే వాళ్ళు ఇంకొకసారి చెప్పండి. ఏం చేస్తుండే వాళ్ళు ఇంకోసారి చెప్పండి. తుత్తి మహేష్, మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాబట్టి ఆయన చాడలు నడుస్తాం, వాగులు నడుతున్నాం నీతో. ఏమని, నువ్వు చేసింది మంచి పద్ధతి కాదు, నువ్వు మాట్లాడేది పద్ధతి కాదు. మీరు మాట్లాడేటప్పుడు ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన వెనకాల ఎవరున్నారు, ఆయన ప్రజా సమస్య ఏం చేస్తున్నాడు, ఒక రాజకీయ పార్టీ ఎంత బలం కావాలి, ఎంత కృషి కావాలి అది తెలుసుకోవాలయ్యా. నువ్వు ఏది పడుతుంది మాట్లాడేస్తే, నువ్వు మాట్లాడ రెండు నిమిషాలు పడుతుంది, రెండు నిమిషాలు పడుతుంది. నిన్న నిమిషాలు మాకే అవసరం. చట్టాన్ని మేము చోట్ల తీసుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, అందుకనే తీసుకెళ్ళి నా మొబైల్ నంబర్ మొత్తం అన్ని సైట్ లో పెట్టుకున్నారా? అన్ని వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తున్నారు. డోంట్ యు నో దట్ హలో ఇట్ ఈస్ ఇల్లీగల్ ఫర్ మై ఫ్రెండ్, ఇట్ ఈస్ ఇల్లీగల్ అండ్ యూ కాంట్ బి యూజింగ్ మై ఫోటోగ్రాఫ్స్ ఆల్సో వితౌట్ మై పర్మిషన్. సోషల్ మీడియా నువ్వు ఎలా వాడుకుంటున్నావు దానికన్నా బాగా వాడటం నాన్న. సైబర్ లా గురించి నాకు నీకన్నా బాగా తెలుసు అమ్మా. తిట్టలేదు, నా అభిప్రాయాన్ని వ్యక్తపరచడం వేరు, తిట్టడం వేరు. తిడుతోంది నువ్వు, ఇందాక కత్తి కాదు సుత్ అంట. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నా ఇంటి పేరు అది కత్తి మహేష్ కుమార్ అనేది, నా ఒంటికి నా ఇంటికి ఉన్న పేరు. ఇప్పుడు రాష్ట్రంలో నువ్వు సుత్తిగా మారినావు, పవన్ కళ్యాణ్ అభిమానులకు సుత్తిగా మారినావు. ఎవరయ్యా అసలు? మేము ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అట్టే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి. నేను సామాన్యుణ్ణి, సామాన్య పౌరుడిని. నేను ఎమ్మెల్యేని, ఎంపీని కానక్కర్లేదు, మినిస్టర్ని కానక్కర్లేదు. నేను సామాన్య పౌరుడిని, నేను కూడా ప్రశ్నిస్తా. ఏదో ఒక పాపులర్ షోలో వచ్చేసినంత మాత్రమే నువ్వు సెలబ్రిటీ అయిపోతావు కూడా? నేను సెలబ్రిటీని కాను, నేను సెలబ్రిటీని కాను. మీరు సెలబ్రిటీ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నేను చేయట్లేదు పబ్లిసిటీ. నీకు మాట్లాడు, సత్తాట మాట్లాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పాపులర్. థ్యాంక్ యూ. ఏం అవసరం లేదు, ఏం నీకేం పాపులర్ అయ్యేది అవసరం లేదు. అంత పెద్ద ఫోన్ ఇచ్చేసారబ్బా, నా ఫోన్ నెంబర్ కనీసం కోటి మంది ఉంటుంది ఈ పార్టీకి. థ్యాంక్ యూ. నెక్స్ట్ తీవ్రవాదులు పాపులారిటీ అవుతారు, తీవ్రవాదులు వందల మంది కలుస్తారు. తీవ్రవాదులు నవ్ యువర్ కాలింగ్ మీ తీవ్రవాది, తీవ్రవాదుల్లాగా మారుతుంది మీరయ్యా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రవాదులు ఇప్పుడు అంటున్నా ఏం చేస్తారు? నేను చెప్తున్నా కదా, ఇలాగా మాట్లాడేది హ్యావ్ సమ్ సివిక్ సెన్స్ బాస్. నువ్వు మొదలెట్టడమే దేంతో మొదలెడుతున్నావయ్యా? కత్తి కాదు సుత్ అంట నువ్వు ఎవడు బాస్? బాగున్నాం మేము, వేరే అభిమానులు ఏంటి పార్టీ తీసుంటాం, మాకు తెలుసు.
మాకు సమయం పాటు ఎందుకంటే అభిమానులుగా పవన్ కళ్యాణ్ గారు మనందరి ఎవరిని విమర్శించే అర్హత మనకి లేదు, అందరూ మనందరం ఒకటే అనే ఒక ఫాలోఅప్ లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అభిమానులు చెప్పారో అభిమాని మైండ్ లో పెట్టుకుని మాట్లాడతాము, కొడతాము, చంపేస్తాము, లంజా కొడక, ముండా కొడక, ఇవన్నీ ఓకేనా మీకు? అది నీ స్థాయి నువ్వు దిగజార్చుకున్నావు, నువ్వు చేసుకుంటావు. మీరు స్థాయి దిగజారి, నన్ను తిట్టి నేను స్థాయి దిగజార్చుకున్నానా? మంచి లాజిక్, గుడ్ లాజిక్, గుడ్ లాజిక్, గుడ్ లాజిక్, గుడ్ లాజిక్. గుడ్ లక్ ఫర్ యూ, నాట్ యూ. గుడ్ లక్ ఫర్ యూ, మిస్టర్ సుక్తి. గుడ్ లక్ ఫర్ యూ, సుక్తి. ఇది వీళ్ళ స్టాండర్డ్, అంతకుమించి ఏం చెప్పడానికి లేదు.